ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కి కారకం। నా పేరే రాజు ఎంతేర్దా రాజు। ఏమ్రా రాజు కూర్చున్నావా? అయిపోయిందారా? కడుక్కున్నావా? నీళ్ళు తెమ్మంటావా? కడుక్కుంటానికి నాకు నీళ్ళు ఎందుకు? అట్టిగానే కూర్చున్నారా ఏంది? ఉత్తగానే కూర్చున్నావా? చిన్నప్పుడు బాగా వచ్చిన వాళ్ళే ఈడికే ఊరికి వచ్చి కూర్చున్నాం కదరా, నువ్వు ఇప్పుడు కూడా ఈడ కూర్చుండేసరికి అందుకే కూర్చున్నావా అనుకున్నా। చిన్నప్పుడు అంటే రోడ్ల మీద కూర్చుంటే నడిచింది, ఇప్పుడు కూర్చుంటే కదా నడుతుందారా? ఎవరైనా చూసినా తూతూ అనుకుంటారు। అది కాదురా, ఇగో వినాయకుడి పండుగ దగ్గరికి వస్తుంది కదా, చందాలు వసూలు చేస్తానికి అని మిమ్మల్ని పిలిచిన అవ్వన్న। వినాయకుడి పండుగ దగ్గరికి వచ్చింది, మనం కూడా చందాలు వసూలు చేయడానికి వాంపా అన్న। అవురా రాజు, వినాయకుని చందాలకు పోతాం, ఉన్నదే మనం ముగ్గురమాయే, లింగులింగ్ అనుకుంటా। చందాలు ఇస్తారా మనకు? ముగ్గురం ఎందుకురా, నేను పోయి మా అమ్మని తీసుకొని వస్తా, ఇలా 4 గంటలకు బలేదు, వాళ్ళకి మనిషికో చాక్లెట్ కొని ఇస్తా అంటే వాళ్ళే సంబరంగా వస్తారా? కరెక్టేరా అవురన్నా, చెల్లి పోదాం రా నడపాలి। అరే చందాలు ఇలా మస్తు వసూలు చేయాలరా, నేను పోయి మా అమ్మని తీసుకొని వస్తా, అట్లనే పెన్నుని బుక్ పట్టుకొని వస్తా, రాత్రి మొత్తం పెన్ను అయిపోవాలి బుక్ అయిపోవాలి అన్న। అన్న నేను పోయి మా అక్కని పట్టుకొని వస్తా అన్న, ఎందుకురా మనం అంటే మాట్లాడలేం అన్న, మా అక్క వచ్చిందంటే బలం ఉంటుంది సపోర్ట్ అన్న। అరే అదే అచ్చ మీ అక్క బర్రెరినట్టే ఊరుతుందిరా, ఇగో నేను పోయి చిన్నోళ్ళని తీసుకొస్తారా, బాగా మందిని తీసుకురారా? బాగా మందిని తీసుకురా। అరే తమ్ముడు ఏం చేస్తాను ఇక్కడ? అరే మా కనబడ్డది కానీ నాతో వినాయకుని చందాలు కత్తలారా? వామ్మో పోరగాన్ని చూస్తే గింత అంటున్నారు కానీ చిచ్చర పిడుగులే। అరే అత్త మీకు చెరొక్క చాక్లెట్ కొని ఇస్తారా? ఏందిరా గట్ల మిషన్లు? మరిగా లేకపోతే మా డాడీ అయితే గిన్ని గిన్ని చాక్లెట్లు కొనేస్తాడు, ఒక్క చాక్లెట్ ని పెట్టుకో। వామ్మో వీళ్ళు ఇన్నదట్లేరు కదా, ఎట్లా అన్న చేసి వీళ్ళని పట్టుకొని పోవాలి। అరే ఇక అట్లా కాదు కానీ మీ డాడీ తెచ్చిన దానికంటే నేను కూడా డబల్ ఇస్తారా, నీకో డబ్బా కొనిస్తా నీకో డబ్బా కొనిస్తా। కొనిస్తారా? 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 నీ పాంచరా నీ కాలు మొక్కుతారా? అరే రారా కొనిస్తారా? అమ్మా అమ్మా ఏమైందిరా? పోసుకుంటారు కత్తన్నావు ఎందుకు? అయ్యో ఎగపోసుకుంటా అసలు కాదే, మనం ఇప్పుడు ఎగపోసుకుంటా అటు పోవాలి, ఎటు వినాయకుడి చేందాకే। నేను వస్తానా? నేను రాను రాయే, నేను రాను, వాళ్ళందరూ ఆలోలని తీసుకొస్తారు, ఇప్పుడు మనం పోతే మంచిగా ఉండేది, మళ్ళీ నువ్వు పెద్ద మనిషి కొంచెం ముంగటుండి అడుగుతావు అందరినీ, అయితే నేను రావాలి రాయాబని చెప్పులేసుకో చెప్పలేవి, ఇవ నా చెప్పులేసుకుంటావా? ఏ పాప నువ్వు ఇక్కడ ఉండు, మేము పోయొచ్చేదాకా నువ్వు వస్తావా? నువ్వు వచ్చి మరి చెంద అడగాలి, సరే ఇంట్లో పోయి పెన్ను బుక్ పట్టుకుని వస్తా, మీరు అడగాలి చెప్పులు బాయ్, లేట్ అవుతుంది మళ్ళీ వాళ్ళు తీసుకుని వచ్చి కావచ్చు, మంచిగా లేపద్దా కుక్కలు అంటాయి। కుక్క ఇంటికి ఉన్నావా? నేను మంచిగా లేపినా డోర్ వేసి మర్చిపోయినా, దా పండగ మంచాలి అత్త నువ్వు కూడా చెందకు దా। అరే మీరు ఎప్పుడుగా నేను నాతో టైం పని మీకు, మీరు ఎప్పుడు మీరు చెప్తే నాకు టైం ఉంటే అత్త లేకుండా లేదు। మా అక్క కనబడతలేదుగా, ఇక ఇంట్లో ఎతికినా బయట ఎతికినా అస్సలే కనబడతలేదుగా, అరే కొంపదీసి కొత్త ఇంటి కాడికి ఇట్లా పోవచ్చు ఒకసారి అయితే చూసి వస్తా। अरे नीन अनुकुन्नट्टु इदि कोत्त इंटिकाने उन्नदि कदा इंकेवल्तोरो फोन कूडा माट्लाडुतांदि अरे नाकु अर्जेंट टाइम अयितांदि ओ अक्का यावा पोरुकुना मारेते नीकोसम अत्ते नेनु किंद पड्डा ओ याकोय आगे नेनु मल्ल एत्तम तम्मुडु वत्तांडु इंटिकाड एत्तुकुतलेव गीडन चेत्तारवे డాడీ పొలం చూసి రమ్మన్నారు అందుకే వచ్చినా అసలు నీకు ఏమైంది నువ్వు పొలం చూసినట్లేదు ఫోన్ మాట్లాడుకుంటా బాత్కాం కొట్టినట్టు ఉంది నీకు ఏమైంది చెందా వసూలు చేయడానికి పోతాను నువ్వు కూడా రా నాతో నేను రాను అరే రమ్మంటే రావు అబ్బరాయే అరే నేనేం చేయాలి రాచి అబ్బ చెందా వసూలు చేసావు రాయే నేను చేయను నేను రాను అబ్బరాయే అబ్బరాయే రాజనేమో వాళ్ళ అమ్మని పట్టుకొని వస్తాను శ్రీనివాసనేమో వాడల్ల అందరి పిల్లల్ని పట్టుకొని వస్తాను అబ్బరాయే నేను వాళ్ళతో నేనేం చేయాలి రా అబ్బరాయే నేను తీసుకువస్తా అంటున్నా అత్తేమి ఇస్తారు रे पोद्दु अला नीकु रीचार्ज अयिपोतदी कदा नी रीचार्ज अयिपोते फुल्ल माट्लाडुको रीड बंडु बोर्लु एमना कदा अबरा एमना पिसुंदा अबरा अबरा दिगु 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 दा 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 अन्ना अन्ना चॉकलेट्लु कोनियावा अन्ना अन्ना चॉकलेट्लु कोनियावा राजगाड़ेमो लब्बन तीसुकोत्ताननि अटे पोयिंडु ई किट्टुगाडेमो लक्कन तीसुकोत्ताननि इटे पोयिंडु मीरिद्दरेमो पानं तिंटानरा इड़ा अरे वाळ्ळु पैसलु इयकपोते ओक्किलु कादुरा नालुगिंद तिरिगि 2 रूपायलनि अडकच्चि मीकु गोनित्ता गानि मी कालु मोक्तिकि अडगकुर्रा नन्नु राजपन अडवल्लि मल्ल लेट अयिंदि अनुको एवळ्ळु चंद अय्यारु अरे अटिला आ अटिरावना अरे 116 100 రూపాయలు 150 వేసిన వాళ్ళకు మనకు పులిహోర ప్యాకెట్ ఉంది సేమే ప్యాకెట్ పంపిద్దాం లాస్ట్ రోజు ఓకేనా పంపిద్దాం మంచిగా మంచిగా పేర్లు గుర్తుంచుకోవాలి సరే పాండి నువ్వు ముందుగా అయితే మంచిగా రాయి అరే రాజు చెంద రాతావా చెంద గణపతి చెంద ఇంటికి రామంటావా ఏయ్ ఇంటికి రాతావా ఇగా అరే హా తాళం వేసింది గారా అరే तालमेसी उंटेंदिरा पालगोडदाम पालगोडदामा हां पालगोड తెలుతాంటావా ఏ పాలగొట్టనాకేలేదారా అంటాంటావా అంతే పాలగొట్టుడే ఏం లేదుగారా పాలగొట్టం అరే అగు బండున్నదిరా నీయనక నో 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 అగు అన్నే ఉన్నది ఓ రాజుగా ను దొంగతనానికి వచ్చనవా దొంగతనానికి కాదు గణపతి చందకి వచ్చనా గణపతి చందకి వచ్చేవాడన్నా తాళం దొంగ కుక్కలాల సంద కచ్చి తాళాలు వాళ్ళ కొట్ట దేవుడు క్షమిస్తాడా నన్ను అందుకే తీసుకొచ్చింది రాదే పాప వేరేంటి పంప చిలకలు పాడగాను చిలకలు బాగా తరగబడ్డాయి కర్రలు ఉన్న కాడికి తీరుతున్నాయి ఏనన్నొక్క బొడ్డు ఉంటే అయ్యే తింటున్నాయి నీ చిలకలు చల్లకుండా ఏం చిలకలు బాగా తరగబడ్డాయి చందన మంచి పాట పాడు ఇంత పైసలు నాకు పాట పొంగ పొంగ పొలాసా పొలస కింద గిలాసా का पाटा पड़तावेंद्रा अने बक्कम पड़गा ना काचू बक्कम बक्कम उयालो बक्करू बक्कम उयालो మీరు కూడా వాడుర్రి బక్కమ బక్కమ ఉయాలో బక్కరు का पाटा पड़तावेंद्रा మల్ల అన్న గణేష్ పాటనా జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై వాయ్ अरे गणेश महाराज मन चंदा आगुन आगुन को बिल्लू अरे राजू अरे एंड बिल कावचुरा बंगार बिल बंगार अरे राजू इधर बिल्ला का बंगार बिल्ला अरे ఇది రూపాయి బిల్లరా. ఈ రూపాయి ఎందుకు వేసినావు? ఈ రూపాయికి ఏమత్తాను వేసినావు? ఇక అయ్యే ఉన్నది మరి, ఇక అయ్యే ఉన్నది మరి. ఈ రూపాయికి ఏమత్తాను ఈ రోజులల్లా? ఓ పట్టాన్ని వస్తాయి. అది నీ కాలంలో వస్తాయి, మా కాలంలో ఇప్పుడు రావి. ఇవి ఇప్పుడు కూడా వస్తాయి. పోర్రి ఏమత్తాయి దీనికి? నువ్వు వేసిన ఈ రూపాయి బిల్ల కాసి చాక్లెట్ కూడా రాదు. అత్తాయి అత్తాయి, నా పేరైతే రాయి. పేరా పేరు రాసరా? నువ్వు ఇచ్చిన 1,00,00,000 రూపాయల బిల్లు నీకోసం బుక్ అంతా నీ పేరు రాసి నీకు ఇస్తా. పులిహోర కూడా పంపా, నీకు లడ్డు కూడా ఇయ్య. పేరట పేరు పేరు రాయబా, వేసిన రూపాయికి పేరు రాసట. పేరు శిలా శాసనం మీద ఎక్కిద్దాం పేరు సువర్ణాక్షరాలతోని. అరే రూపాయి వచ్చింది కారా, చాక్లెట్ కొని మందం పారా. అరే ఎందుకు గుంజుతాను రా అన్న? రూపాయి వచ్చింది అన్న, చాక్లెట్ కొంచెం పా అన్న. ఇప్పుడేరా గీనే వచ్చును, ఆ పైసలు కూడా రాజుగారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అడిగితే వాడు ఎక్కువ నొదంతాడు. గాలి ఇంటికి పోయినాక కొనిస్తారా? ఇగో గాలి ఇంటికి పోయినాకనే కొనిస్తా. కొనిస్తారా? అరే ఇప్పుడే కొనిస్తానారా? అరే నీ పాచ కాలు మొక్కుతారా? గాలి ఇంటికి పోయినాక కొనిస్తారా? రూపాయి కోసం ఊరంతా దింపితివి. ఇదే పోకటగా గూడెం గుట్ట కడిపోయి గిన్నె పట్టుకొని కూర్చుంటే గిన్నె రెండు పైసలు దొరికి వారకు. ఏదో ఒక ఇంటికాడ రూపాయి వేసినందుకే మొత్తం మంది రూపాయి ఎత్తారా? వేరే ఇంటికాడ పోదాం, 10,000 ఎత్తారు, 100 ఎత్తారు, 1000 ఎత్తారు కావచ్చు. నీ బొందెత్తారు, నీ బొక్కెత్తారు. దౌడేసిన రాకాసి ఓ రాకాసి బాగా రీఛార్జ్ అని ఆశ పెట్టి తీసుకొచ్చినావు. 300 రీఛార్జ్కి 30 రూపాయలు కూడా రాకపోయే సందా. నన్నేమో పొద్దున్న నుండి దింపి దింపి చంపుతున్నావు. అసలు ఏమనుకుంటున్నావురా? అబ్బాబా ప్లీజ్ అని బాగా ఉండే. అబ్బాబా ప్లీజ్ అని బాగా ఉండే. నేను కాను తన అబ్బా రీఛార్జ్ చెప్తా, బుద్ధిగా చెప్తా. అబ్బా రాయ రీఛార్జ్ చెప్తా రాయ. అబ్బా రాయ నేను అన్న చాక్లెట్లు కొనియావా? అన్న చాక్లెట్లు కొనియావా? అన్న చాక్లెట్లు కొనియావా? అన్న చాక్లెట్లు కొనియావా? అరే గీంటికన్నా ఆడుకొని గీంటికన్నా ఆడుకుంటే రూపాయి రూపాయి వస్తుంది. అక్కడ పోయినాక బాగా పైసలు వస్తే ఖచ్చితంగా కొనిస్తారా? గీని అడగకుండా నా ఇజ్జతి మానంది ఇస్తాను కదరా. అడిపోయినాక కొనిస్తాపా ఎప్పటి పైసలు. వినాయకుని చెందక మీరు కూడా వినాయకుని చెందకేనా? మీరు పెట్టద్దు, మేము పెట్టాలి. చంద్రాయిలి ఆగులు 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 ఎడ్ల బండి ఆకులు. ఇక మాకు వినాయకుని చెంద రాయాలి, మీరు రాసిన తర్వాతనే ఎడ్ల బండి కదలాలి. ఇగో 1000 రూపాయలు రాయండి. రాజు ఇగో పేరు రాసుకో. అలా కొడుకు రమేష్ తోని ఫోన్ పే కొట్టు, నాకు ఫోన్ పే కొట్టు. మనం నడు చెప్పండి, నడు అత్తాండివా, నడు చెందకు నడు. అరే ఇంట్లో తలపేసుకున్నారు కావచ్చు, పిలితే వస్తారు కావచ్చు. పోరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోరు. మీరు వెళ్ళిపోరు. అంకుల్ ఆంటీ ఉన్నారా ఇంట్లో? అంకుల్ ఆంటీ ఉన్నారా? ఏడ్చావులే విరిచొచ్చినాడా? ఆగురా మనం పిలితే వాళ్ళకరు. అమ్మ నువ్వు పోయి పిలిపో. బువ్వ కొంచెం బువ్వ తీసుకొచ్చాయి తింటాం. మరి లేకపోతే ఓ అబ్బో ఓ అక్కో మధ్యమేదా గొంతెళ్ళలే బాబా మేము వచ్చేవారా? గొంతెళ్ళలే బాబా మేము వచ్చేవారా? తలుపులు వేసుకున్నావు, వెళ్ళలేవు కొంత, వెళ్ళలేవు కొంత. అబ్బా నీ వల్ల కాదు కానీ నేను అన్నయ్య పిలుపుని పోయి. అంకుల్ ఓ అంకుల్ అంకుల్ ఉన్నారా అంటే వల్కర్ రాని మరి ఏమను విల్వాలన్నయ్య బావాన్ విలు బావానా నేను విల్వా రానా మాకన్ గట్ల విలమంటాను పిల్వది అరే చందత్తయ్య రా మంచి పిల్తాల్ బయటికి వెళ్తా చందరాత్తరా అక్క పిల్వే ఒక్కసారి విల్వే రే ఇక్క పైసల కోసం నన్ను బావాన్ విలమంటున్నావారా అబ్బా రీచార్జ్ చేపిస్తా అరే నువ్వు తమ్ముడవేనా అబ్బా నేను రీచార్జ్ చేపిస్తా ప్లీజ్ నీ రీచార్జ్ కోసం నన్ను గోరంగా ఎత్తునోరా యల్ల అబ్బా ప్లీజ్ బావాన్ విల్వా గాని బ్రోన్ విల్ బ్రోనా बावा रावा ओकसारी बावा रावा ओकसारी शॉर्टकट ఏదో ఒకటి వీలు బ్రో ఓ బ్రో ఉన్నావా బైట్కెళ్ళు ఓ బ్రో ను విల్తానా వాళ్ళని బొమ్మంటానమా తెలుతున్నారా మంచా వీలు ఎంత వీసే ఎంత లేరంట లేనట్టే పోంపారా పోదాం పారా అన్నయ్య మరి రాజవే చెప్తే ఎవరు నిన్నరా అరే ఇట్లా తిరిగితే నాకు ఒకటి అర్థమైంది ఏంటి చెప్పాలా ఇవ మనం చందలు అడిగి వినాయకుని పెట్టదాట్రా అని నాకు అనిపిస్తుంది మనసుకు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇగో నాకు 500 ఉన్నాయి ఈ 500 తీసుకుపోయి వినాయకుని భయాన్ని పెట్టురా మిగతా పైసలు నేను తర్వాత చూస్తా ఎందుకంటే మనం చందలు అడిగి వినాయకుడిని పెట్టుడు మంచిగా అనిపిస్తుంది వినాయకుడు అందుకే కావచ్చు మనకు చందలు దొరికితలేడు సరేనా మీరు పోయి నారిపేట పోయి భయం పెట్టరా అప్పుడు మేము ఇంటికి పోతాం సరేనా సరే మనం రారా అన్నా వినాయకుడు మంచి ఉన్నాయా మనం ఎక్కడ బాగున్నాయి అన్న మాకొక్క మంచి వినాయకుని చూపెట్టు మస్తు ఉన్నాయి మోడల్ మన దగ్గర మంచి చూపెట్టు మరి చూసుకోండి ఇది బుజ్జ గణపయ్య ఇది కూడా బుజ్జ గణపయ్య ఇది ఇందులో గోల్డ్ ఉన్నది ఇది బ్లాక్ మెటల్ గోల్డ్ ఇది ఇంకోటి బ్లాక్ ఉన్నది ఇంకోటి ఇది చిన్నది ఎలుక వాహనం ఇంకా మన దగ్గర మట్టి గణపతులు కూడా ఉంది అరే మట్టి గణపతిని తీసుకపోదాం మంచిగా ఉంది నువ్వు కలర్ గణపతిని పట్టుకోవాలనుక మట్టి గణపతి పట్టుకోవద్దావు అరే దాని మట్టి గణపతి మంచిగా ఉన్నది అద్దనా లేదు అదే తీసుకోవాలి అద్దనా మంచిగా కలర్ గణపతి పట్టుకోదాం అరే నా మాట అద్దనా అరే ఇక నీ ఇష్టం వచ్చింది ఏదో ఒకదానికి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోదాం భయాన పెట్టి నా మరి భయాన వెళ్ళే కానీ మా కోసం అయితే వినాయకుడి నుంచి మరి వస్తా తమ్ముడు మీ గురించి కంపల్సరీ వస్తా సరే మరి తమ్ముడు కంపల్సరీ రావాలా మీ గురించి వస్తాయి ఇక మీకే బుక్ అయినట్టు ఇది ఓకే వినాయకులు ఇక్కడ మస్తున్నాయి అందరినీ ఈ షాప్ లకే తీసుకుని వచ్చి అందరిని ఇక్కడే కొనమని చెప్తాం ఎందుకంటే మాకైతే మస్తు నచ్చినా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి అబ్బా చూస్తే నిజంగా చెప్పలేనంత సంతోషంగా ఉంది ఎంత మంచిగా ఉన్నాయి చూడండి మస్తు పెద్ద ఉన్నాయి మనకి ఉన్నాయి ఇవి ఖచ్చితంగా మేమైతే ఇక్కడికి అందరిని ఇక్కడికే పంపిస్తాం ఓకే అన్న అరే నీ దగ్గర పైసలు ఉంచుకొని భయాన్ని ఎందుకు ఇవ్వలేదురా అరే ఇక్కడ కాదన్నా ఇంకో 2-3 షాపులు చూద్దాం అన్న ఏ అరే అంతటా మంచిగా లేవురా ఇక్కడనే మంచిగా ఉన్నాయి చూడు ఎంత కలర్ఫుల్ గా కనబడుతున్నాయి పెద్దగా మనిత్తున్నాయి మంచిగా ఉన్నాయి ఇక్కడనే నీకు తెలియదు నువ్వు రానా అరే ఇచ్చిపోదాం రా అరే నువ్వు రానా అన్నమైతే అబ్బొక్క బీది ఆగింది ఆగే అరే 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 వినాయకుని కోసం వచ్చేవాడన్నా కళ్ళు తాగుతారా ఎక్కువ గుద్దితే మూతి పని రాలి అన్న శ్రావణ మాసాల ఉపవాసం ఉండి అబ్బా బీరు తాగకుండా అయింది ఒక్క సుక్కు తాగదు రాయే అన్న వాళ్ళు కూడా వెళ్తాలి అబ్బా రాయే వాళ్ళు వెళ్తాలే అబ్బా రాలే అరే అరే వాళ్ళు వెళ్తారా గిరాకీ కావాలని మనం పోతామా రాయే అబ్బా రాయే ప్లీజ్ ప్లీజ్ అబ్బా రాయే ఒక్క బీరు తాగదు నాకైతే తప్పు అనిపిస్తుంది రా కళ్ళు తాగి వినాయకుని కొనద్దు ఇంటికి ఇటు పోయి పోదాం సార్ అరే వినాయకుని కొనడానికి వచ్చి కళ్ళు తాగుడు తప్పురా పాపం తగులుతుందిరా అరే మనం వినాయకుని కొనడానికి వచ్చినామా భయాన పెట్టడానికి వచ్చినాం మనం ఇప్పుడు వినాయకుని కొనుక్కోపోతలేంగా వారం రోజుల క్రితం ఉన్నది అరే పైసలన్నీ కొడతాయిరా అన్నా నీకు పైసలు ఏం కావాలో ఎప్పుడు ఇట్లా జిమ్ముతా అంటవారా అంతేదా సరేపా నువ్వు తాగిపోయాక నేనెందుకు అడ్డంటరా అన్న రెండు కేఫ్ చిల్లు బిలి అన్న చిల్లు బిలి అన్న నీకు 21 సంవత్సరాలు అన్న మావానికి చిన్నప్పుడే చేసినావు అన్న 21 అబ్బా జల్లే తీ అన్న నాలుగంత సబ్బు పోతంది ఆ ఇప్పుడైతే రెండు బీర్లు పైసలు ముందైతే ఏంటంటే ఏ పైసలు ఇస్తా గాని నేను బీర్లు ఇగో పైసలు తీసుకో ఇగో అన్న 500 अरे नी आपचन का गिन నుంచి వెళ్తా यार గిన్ నుంచి తీసుకొని రావు అబ్బా ఏ వాడు अरे ఈ రాదు అడిగే రావుదాం పా ఎక్కడ రావుదాం అమ్మా ఇంటికి రావుదాం పా ఇంటి కాడ అయితే మనం దాన్నరా ఏ ను దాయేదా బె స్టాప్ యావా నువ్వే తింటావా ఏ బదారా వారేస్తావా ఎన్ని తెచ్చినాయి ఆయన ఆడు చెప్పింది ఒకటి మనం చేసేది ఒకటి రాజుగాడు ఏం చెప్పిండు వినాయకుల కాడికి పోయి వినాయకుని బుక్ చేసిరండ్రి అన్నాడు మనం ఏం చేస్తాం తెచ్చుకొని కలదాగుతాం ఇంకా వారం రోజులు ఉన్నది కదా వారం రోజుల తర్వాత రమ్మన్నాడు అని చెప్పి మళ్ళీ స్కామ్ కొడదాం మనం మా చెప్తావు అందుకే ఆడు చెప్పింది ఒకటి మనం చేసేది ఒకటి నేను చెప్తాది అప్పడారు పైసలు జిమ్ముతో చూడవు మా బాబాయ్ ఇచ్చేది ఉన్నది అరే సేనా ना बीर पेंद्रा ओ बीर देवा अरे सीनगा నేనే अरे अरे అంటన్నవేంద్రా నేను నీకంటే పెద్ద अरे మన మిత్రం గుసని మందాయటప్పుడు ఎర్బలే అబ్బే నీకు చిన్నని పెద్దనాని అరే బేయాని కూడా అంటన్నవారా దబ్బే నా బీర్ అట్టుకొని రాబన్నాడు अरे నేను నీతో కళ్ళు తాగుతాను చూడు అదిరా నేను చేసిన తప్పు నువ్వు పైసలు ఇస్తా అరే ఇవ్వరా 150 అరే 150 ఇచ్చినావు కదరా ఇంకా 10 ఒక 10 రూపాయలు కలుపుకోవాలన్నా అమ్మ రా 10 రూపాయలు కలుపుకొని నేను బయట ఎత్తరా ఇంకా అత్తలేడుగా ఏడున్నరా ఇంకా అత్తలేడుగా ఏడున్నరా బీడదిరా ఏమైందిరా పూరింకున్న వార్త నన్నే కొట్టినావురా ఇలా సగమే ఉన్నది కదా అరే రాంగనే సగం బీర తాగిన సగం నీకు ఇచ్చిన నువ్వు తాగిగా మొత్తం తాగిగా अद्दरा सगम मेरे अद्दरा बोलू मेरे कावाल सीन बोलू मेरे देव बाटल पट्टी मेरे देवरा चिंतरागते लुल्लिरा इधी नैन सर तागतारा इधी एवर्रा राजा पैसल तो मोतम बीर पैसला मोतम बीरल के अरा रूपये लेवाले बीर तीसरी दाग मोतम दागीला सर मेरी गणपति अय्यंदी मैं पे डेकरेशन गणपति बाप्पा गणपति बाप्पा अंदर निमज्जन इकड़े